వైసీపీ పాలన అమలులోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు అధికమయ్యాయని కృష్ణా జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మట్ట ప్రసాద్ అన్నారు. మంత్రి కొడాలి నాని హిందూ దేవాలయాలు దేవతలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన గుడివాడ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఆంజనేయ స్వామికి వినతి పత్రం అందించారు. వైసీపీ నాయకులు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. అనంతరం గుడివాడ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ సిగ్గుపడాల్సిన రోజు. నిన్న రాష్ట్ర మంత్రి హిందూ దేవాలయాల గురించి చేసిన బాధ్యతారహితమైన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోనే అతి ప్రసిద్ధమైన ఒక దేవాలయానికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా ఆనందమైన విషయం. ఇలా ఎంతో మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ దేవాలయానికి వెళ్ళారు. కొన్ని శతాబ్దాలుగా ఆ దేవాలయం ఎంతో ప్రసిద్ధికి ఎక్కింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వెళ్ళాలి, పట్టు వస్త్రాలు సమర్పించాలి, దాంట్లో ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ దేవాలయంలో ఒక చిన్న సాంప్రదాయం ఉంది. ఎవరైతే సాధారణ భక్తులు కాకుండా వేరే భక్తులు స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళేవాళ్ళు కానీ కైంకర్యాల్లో పాల్గొనేవాళ్ళు కానీ మాకు ఈ దేవుడిపైన విశ్వాసం ఉంది అని ఒక చిన్న డిక్లరేషన్ ఇవ్వాలి. వాస్తవానికి ఈ సమస్య తలెత్తినప్పుడు మేము కూడా అనుకున్నాం, ముఖ్యమంత్రి గారికి నమ్మకం లేకపోతే అసలు తిరుపతి గుడికే వెళ్ళరు కదా, ఎందుకు దీన్ని ఇంత పెద్ద